మహాభాగ్యము మనిషికి ఏం ఉన్నా ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బ్రతికేగలడు మనిషికే కాదు ప్రపంచంలో ప్రతి జీవికి ఇదే సూత్రము జీవనం మనుగడలో ముఖ్యమైనదే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి బ్రతికినాలు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నది నిజమైన జీవన విధానం ఇప్పుడు దీని గురించి తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం కింద ఉదాహరణించిన చికిత్స విధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రథమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స లేకుండా తొలగించడం ఎలా ఈఎస్డబ్ల్యూఎల్ ఇది జర్మనీ రూపొందించిన యంత్రం దీని ద్వారా రోగిని ఒక నీటి తొట్టెలో పడుకోబెడతారు మూత్రపిండంలోని రాళ్ల వద్దకు తరంగ ఘాతములను పంపడం ద్వారా బాగా చిన్న చిన్న రాళ్లను మార్చవచ్చును మూత్ర ఎక్కువగా వచ్చి మందులు వాడిన వాటిని మూత్రము ద్వారా బయటకు పంపించవచ్చు దీనికి మూడు రోజులు పడుతుంది ఇలా కత్తితో పని లేకుండా మూత్రపిండంలోని రాళ్లను తొలగించుకోవచ్చు మూత్రపిండంలో చేరిన రాళ్లలో ఏ ఒకటికో చికిత్స అవసరం వస్తుంది మిగతావి కరిగిపోవడమో మూత్రం ద్వారా బయటకు రావడమో జరుగుతుంది ఇవి రీనాల్ మార్గంలో పెద్దవిగా లేదా వికృతంగా ఏర్పడ్డ రాళ్ల వల్లనే ప్రమాదానికి లోనవడం జరుగుతుంది ఆ పరిస్థితుల్లో కలిగే నొప్పిని సర్జికల్ పుస్తకాల్లో లోయిన్ టు గ్రోయిన్ అని పేర్కొన్నారు కొంతమంది యూరాలజిస్టులు కిడ్నీలో ఏర్పడిన ఏర్పడ్డ రాళ్లను విద్యుద్ధకాంతర తరంగాలను ప్రయోగించి రాళ్లను ఇసుకంత పరిమాణం ఉన్న చిన్న కణాలుగా చేస్తుంటారు దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ షాక్వేవ్ అని అంటారు కేవలం మూడు రోజుల్లో ఈ పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించడం జరుగుతుంది డయాబెటీస్ బీపీ గుండె జబ్బులున్న ఎవరైనా ఈ పద్ధతి ద్వారా సులువుగా కిడ్నీలోని రాళ్లను తొలగించుకోవచ్చు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లను పగలగొట్టేందుకు మరో పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబ్ ను కిడ్నీలోనికి లోతుగా పంపి దాని ముని భాగాన్ని అతివేగంగా తిప్పుతారు దాని నుండి అతిధిమని ప్రకంపనలు వెలువడతాయి దీనివల్ల రాళ్లు చిన్న ముక్కలుగా పగిలిపోతాయి వాటిని ఆపరేషన్ ద్వారా తీస్తారు దీనినే పొక్యుటేనియస్ సెప్రితో అని అంటారు ఈ చికిత్సలో రోగి శరీరానికి ఘాటు పెట్టడం జరుగుతుంది అప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం ఈ చికిత్స చేయించుకుంటున్న రోగిని పట్టుకునేందుకు కనీసం ఇద్దరు వ్యక్తులైనా అవసరం వస్తుంది ఈ కష్టమైన చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కంప్యూటర్ ద్వారా చేస్తూ విద్యుత్ అయస్కాంత తరంగాలను కావాల్సిన చోటుకి పంపుతారు టాన్యుడ్యూజర్ ద్వారా సుమారు నూరు స్పందనలు ఒక్కసారిగా రోగిలోనికి పంపబడతాయి తరంగాలు వెనుక ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు వంద పీడనాలు ఒత్తిడిలో కిడ్నీలో రాళ్లున్న ప్రాంతంపై కలుగుతుంది దానివల్ల కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు వ్రద్దలై చిన్న ముక్కలవుతాయి కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్ట్రా కార్పొరియల్ షాక్వేవ్ లితోట్రిపిటర్ పద్ధతి వల్ల ప్రయోజనం పొందాలని శాస్త్రవేత్తలు అంటున్నారు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది మనం ఎక్కువగా నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడవు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి